హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము ఈ వీడియోలో ఒక మ హెల్త్ హెల్త్కి మంచిదైన కషాయాన్ని తెలుసుకుందాము ఈ కషాయం లెమన్ గ్రాస్తో చేస్తారండి ఇంకా రెండు మూడు ఇంగ్రిడియంట్స్ అనేది దీంట్లో యాడ్ చేస్తాం ఇది లెమన్ గ్రాస్ అండి లెమన్ గ్రాస్ని మనం ఎలా గుర్తుపట్టచ్చంటే ఇది కూడా గిడ్డిలాగా ఉంటుంది కాకపోతే ఇది చాలా సువాసన అంటే మంచి స్మెల్ ఉంటుందండి దీన్ని మనము టీలో వాటిలో కూడా వేసుకుంటాం ఈ కషాయం యూస్ చేయడం వల్ల మనకి పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయిన్ని చాలా వరకు రిడ్యూస్ చేస్తుంది ఇంకా ఏం చెప్పాలంటే మెయిన్గా మనకి పీస్ పీసీఓడి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పెయిన్ అనేది చాలా పీరియడ్స్ అప్పుడు పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ పెయిన్ని కూడా ఇది చాలా వరకు రిలీఫ్ ఇస్తుందండి ఆ పెయిన్ని కూడా తగ్గిస్తుంది అన్నట్లు ఇది తీసుకున్నట్లయితే ముందుగా మనము లెమన్ గ్రాస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నట్లు తర్వాత మనకి దీనికి కావలసిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే దాల్చిన చెక్క అంటే దీన్ని సినిమన్ అంటారండి దీన్ని ఒక రెండు ముక్కలు చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి ఇంకొకటి దీనికి కావలసిన ఇంగ్రియంట్ జింజర్ అంటే అల్లము అల్లము కూడా ఒక రెండు మూడు ముక్కలు మనము తీసుకొని తోలు బాగా తీసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా క్లీన్గా వాష్ చేసుకొని మనం యూస్ చేసుకోవాలన్నమాట ఇది మెయిన్ ఈ కషాయం ఏంటంటే చిన్నపిల్లలకి తొందరగా పీరియడ్స్ వస్తాయి కదండి వాళ్ళకి మనం ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వలేము అలాంటప్పుడు ఇలాంటి ఎలా కషాయాన్ని కానీ మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి పెయిన్ నుంచి చాలా రిలీఫ్ అవుతుంది ఇంకా ఏంటంటే ఆ పెయిన్ అనేది కూడా నెక్స్ట్ టైం రాకుండా కూడా ఇది చూస్తుందన్నమాట చూసారు కదా దీన్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాము ముందుగా మనము ఒక చిన్న గిన్నెని పొయ్యి మీద పెట్టుకోవాలి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఈ గ్లాస్ వాటర్ని మనం బబుల్స్ వచ్చేంత వరకు హీట్ చేయాలి దీంట్లో ఇప్పుడు నేను మామూలుగా కషాయం అనేది ఎలాంటి కషాయమైనా ఎలా తయారు చేసుకోవాలో బేసిక్గా చెప్తానండి ముందుగా ఒక చెప్పాను కదా చిన్న గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకున్న తర్వాత బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ని హీట్ చేయాలి ఎప్పుడైతే బబుల్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుందో మనము మనకి కావలసిన ఇంగ్రిడియంట్స్ అంటే మనం ఏదైనా వేస్కో ఏది వేసుకోవాలనుకుంటామో దాన్ని మనము వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించాలి వాటర్ని బాయిల్ చేయాలన్నమాట రెండు నిమిషాలు బాగా బాయిల్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి మనం ఏంటంటే పైన మూత పెట్టుకోవాలి బబుల్ చేసే బాయిల్ చేసేది కూడా మనము మీడియం కానీ లేదా లో హీట్లో బబుల్ చేయాలి బాయిల్ చేయాలన్నట్లు ఎప్పుడైతే మనం టూ మినిట్స్ వరకు బాయిల్ చేస్తామో దాని తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల ఆ ఇంగ్రీడియంట్ యొక్క అన్ని సుగుణాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట అంటే దాంట్లో ఉన్న మనకి మనకి యూస్ఫుల్ అయ్యే అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ వాటర్ని మనము మనం ఏంటంటే వాటిని ఫిల్టర్ చేసుకొని తాగాలి ఇది ఏ కషాయం చేసుకోవాలన్నా కానీ ప్రొసీజర్ అనమాట ఇప్పుడు ఈ కషాయం తెలుసుకుంటాం కదండి ఈ కషాయం అనేది చెప్పాను కదా మెన్సురల్ పెయిన్ పెయిన్కి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయిన్ని చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది ఇంకోటి కూడా దీంట్లో జింజర్ ఇంకా దాల్చిన చెక్క యూజ్ చేయడం వల్ల బాడీ వచ్చి డీటాక్స్ అవుతుందండి ఈవెన్ వెయిట్ లాస్కి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి అంటే నార్మల్గా కూడా మనకి రిఫ్రెషింగ్ లెమన్ గ్రాస్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది సో దీన్ని తాగడం వల్ల ఉదయాన్నే మనకు ఆ రోజంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఎంతో డిలైట్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఈ కషాయం అనేది మనకి హెల్త్కి హెల్త్ తర్వాత రిఫ్రెష్మెంట్కి రిఫ్రెష్మెంట్ మ అనమాట చూసారు కదా ఇది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్